కాళేశ్వరంలో తొంభై ఎనిమిది వేలు వచ్చిందంటారు వాస్తవంగా వచ్చింది ఇరవై లక్షలు కానీ అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక కొత్త ప్రాజెక్ట్ కడితే ముందు బ్యారేజ్ కట్టడము సర్జ్ పూల్ కట్టడము పంప్ హౌస్ కట్టడము రిజర్వాయర్ కట్టడము సబ్స్టేషన్లు కట్టడము మెయిన్ కెనాల్ కట్టడము డిస్ట్రిబ్యూటరీ కట్టడము ఆ తర్వాత కదా మైనర్స్ సబ్ మైనర్స్ కట్టేది ఇలా అంత చేసి పెట్టినా మేము ఎనభై శాతం అగ్గా మైనర్స్ సబ్ మైనర్స్ కాలు కాలువలకు నీళ్లు వస్తాయి గా పని మీరు చేయండి అంటున్నాం మేము కాళేశ్వరంలో ఇప్పుడు ఆ విషయానికి వస్తే చరిత్ర కూడా చెప్పినారు గౌరవీయులు పెద్దలు శ్రీఆర్ అన్నగారు ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు స్టార్ట్ అయిందే పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టార్ట్ అయితే దాదాపు పన్నెండు ఏండ్ల తర్వాత ఇనాగ్రేషన్ చేసినాడు ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు తొమ్మిది లక్షల ఎకరాలకు ఐపీ క్రియేషన్ బట్ చేయడానికి ఎన్ని ఏండ్లు పట్టిందంటే నలభై ఏండ్లు పట్టింది మేము నాలుగేళ్ళలో చేసినాం కదా మీ ముఖానికి నలభై ఏళ్ళు పట్టింది మేము నాలుగేళ్లలో చేసి చూపించినాం నువ్వు ఆయన కాలువలదవు అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్కు పన్నెండేళ్ల తర్వాత ఇనాగ్రేషన్ చేస్తే వచ్చింది తొంభై ఎనిమిది వేల ఎకరాలు వచ్చింది ఎడమ కాలువకు నాగార్జునసాగర్ పూర్తి ఆయకట్టు రావడానికి ముప్పై ఏళ్ళు పట్టింది కదా మీ హయాంలో ఇది మీ చరిత్ర కదా ఎస్ఆర్ఎస్పికి నలభై ఏళ్ళు పట్టింది సాగర్కు ముప్పై ఏళ్ళు పట్టింది దేవాదుల ఇదే వరంగల్ జిల్లాలో ఉండే దేవాదుల ప్రాజెక్టు రెండు వేల కొట్లో చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొడితే రెండు వేల పద్నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పద్నాలుగేళ్లలో మీరు ఇచ్చిన ఆయకట్టు నలభై ఐదు వేల ఎకరాలు ఇది మీ చరిత్ర ఇవన్నీ మర్చిపోయి మీరు మాకు చెప్తారు కల్వకుర్తి ఇదేది ఇంకా గొప్ప చరిత్ర ఇలా మహబూబ్ నగర్ నాయకులు ఇంకా సిగ్గు లేకుండా కల్వకుర్తి ప్రాజెక్టుకి అయితే నల్ ముప్పై ఏళ్ళు చంద్రబాబు నాయుడు శిలాపలకమేయము రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు రాజశేఖర రెడ్డి పలకయ్యా చంద్రబాబు నాయుడు మొక్కలు పెట్టా ఒకళ్ళు దత్తత తీసుకొని ఒకళ్ళు యాత్రలు చేయ ముప్పై ఏళ్ళ కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు ఇచ్చిన ఆయకట్టు పదమూడు వేల ఎకరాలు పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద వచ్చిన ఆయకట్టు పదమూడు వేల ఎకరాలు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కుర్తి ప్రాజెక్టుకు ఇలా మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మేము అక్కడ కాలువలు దవి మహబూబ్ నగర్ జిల్లాను పచ్చబడేటట్టు చేసినాం గా పని కాళేశ్వరంలో మీరు చేయండి అంత అయిపోయింది కదా ఇలా టనల్ అయిపోయింది ప్రెజర్ మెయిన్లు అయిపోయింది మెయిన్ కెనాల్ అయిపోయినాయి రిజర్వాయర్లు అయిపోయినాయి పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి మైనర్ మన డిస్ట్రిబ్యూటరీలు అయిపోయినాయి ఇక మైనర్లు సబ్ మైనర్లు తవ్వి నీళ్ళు ఇవ్వంటే ఏం రాజకీయం చేస్తున్నారు మీరు రైతుల కోసం పనిచేయండి నిజాయితీగా పనిచేయండి అదేవిధంగా ఈరోజు డ్యామ్ల విషయంలో మాట్లాడుతున్నారు అసలు ఇక ఇటువంటి డ్యామ్కు ఎప్పుడు ప్రమాదమే జరగలేదా ఈ దేశంలో అసలు ఎన్ని జరిగినాయి వందలు వందల వందల ఉన్నాయి ఇలాంటి మన రాష్ట్రంలోనే కడెం ప్రాజెక్టు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తెలంగాణ ప్రాంతంలో కడెం ప్రాజెక్టు కట్టే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటి వరదకే మొత్తం పొట్టు పొట్టు కొట్టుకపోయింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మొత్తం కొట్టుకుపోయింది తర్వాత రిస్టోర్ చేసిండ్రు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మలగొట్టుకుపోయింది రెండుసార్లు కొట్టుకుపోయింది కడెం ప్రాజెక్టు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తాలిపేరు వాగు ఖమ్మం జిల్లాలో తాలిపేరు వాగు రెండుసార్లు కొట్టుకుపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే వరంగల్ జిల్లాలో పాలెం వాగు జలయజ్ఞంలో కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో చేపట్టిన పాలెం వాగు అది సర్ప్రైజింగ్లీ ఒకటే డేటు రెండుసార్లు కొట్టుకపోయింది వరుసగా రెండు సంవత్సరాలు కొట్టుకపోయింది అదే తేదీనాడు పాలెం వాగు కొట్టుకుపోయింది సార్లు పాలెం వాగ్ కొట్టుకపోయింది తాలిపేరు రెండుసార్లు కొట్టుకపోయింది పాలెం మన కడెం వాగు రెండుసార్లు కొట్టుకపోయింది ఇక దేవాదుల ప్రాజెక్టులు అయితే పటాకులు వెళ్ళేట్లే వెళ్ళినాయి పైపులు దేవాదుల ప్రాజెక్టు టనల్ కూలిపోయి కార్మికులు చనిపోయిన పరిస్థితి ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా తెగిపోయిన పరిస్థితి సింగూరు డ్యాములు కొట్టుకపోయిన పరిస్థితి మూసి గేట్లు కొట్టుకపోయినాయి సాత్నాల హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయింది పులిచింతల గేట్లు కొట్టుకపోయినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలోనే పలు సంఘటనలు జరిగినాయి కానీ మేము అట్లా చేయలే కదా గత ప్రభుత్వాలు ఏం చేసినాయి రాష్ట్ర ప్రయోజనాలు రైతు ప్రయోజనాల కోసం యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేసినాయి కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం రాజకీయం చేసే ప్రయత్నం తప్ప దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయడం లేదు ఈ విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతురు ఇలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళేదో గొప్ప చరిత్ర ఉన్నట్టు గుజరాత్లో మోర్బీ డ్యామ్ కొట్టుకపోతే నూట ముప్పై మంది చచ్చిపోయింది ఎక్కడ ముచ్చేటందుకు మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం కొట్టుకపోలేదా ఇలాంటి ఐదేళ్ళు అయింది పోలవరం కొట్టుకపోయి కేంద్ర ప్రభుత్వమే డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇదే ఎన్డీఎస్ఏ వీళ్ళే చేస్తే కొట్టకపోయే ఐదేండ్లైనా దిక్కు వాన్ లేదు డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది దాంట్లోని గైడ్ బండ్ కొట్టుకపోయింది అక్కడ నిర్మించిన కాపర్ డ్యాంలు అన్ని లీకేజ్లు మయమైపోయినాయి ఇవాళ ఐదేండ్లయింది ఐదేళ్ళైనా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే ఇప్పటికీ మన మేడిగడ్డకు మాత్రం రెండు రోజులకే రిపోర్ట్ ఇచ్చిరబ్బా ఐదేండ్లైనా పోలవరం కొట్టకపోతేనేమో ఎన్డీఏసీ రిపోర్ట్ రాదు మేడిగడ్డ అలా దిగనే లేదు చూడనే లేదు నీళ్లే ఉన్నాయి రెండే రోజులకు రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇది ఎంత రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదో అర్థమైతే లేదా ఆ రిపోర్ట్ కూడా మొదలు మీడియాకు పోయింది తర్వాత గవర్నమెంట్కి వచ్చింది అంటే వాళ్ళు అప్పుడు హడావిడిగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఏ రకమైన కుట్రతో వ్యవహరించినో కూడా ఇలా అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎట్లా చేయాలో చేయాలి ఇప్పుడు ఇంకో ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు నేను రెండు వేల ఇరవై రెండులో ఫ్లడ్స్ వచ్చినాయి ఇదే గోదావరిలో ఇక్కడ జర్నలిస్టులకు కూడా తెలుసు మిత్రులకు రెండు వేల ఇరవై రెండులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు పంప్ హౌజ్లకు అన్నారం పంప్హౌజ్లకు నీళ్ళు వచ్చినాయా లేవా పంప్ హౌజులు డ్యామేజ్ అయినాయా లేవా ఆ రోజు ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది ఇక కన్నెపల్లి అయిపోయింది ఇక మొత్తం కాళేశ్వరం మునిగిపోయిందని కూడా సంకల్ గుర్తుకున్నారు వీళ్ళు ఆ రోజు మేము చెప్పినాం ఇది ఏజెన్సీ డబ్బులతోనే అగ్రిమెంట్ పీరియడ్ ఉన్నది వాళ్ళను మెడలు వంచి వాళ్ళతోనే చేపిస్తాం కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తాం మళ్ళా నీళ్ళు ఇస్తాం రైతుల కన్నం మూడు నెలలు నాలుగు నెలల లోపలనే రిపేర్ చేయించినాం నీళ్ళు ఇచ్చి చూపించినాం మేము మీరు ఆ స్ఫూర్తిని చూపియండి మీరు కూడా రిపేర్ చేయించండి జరుగుతాయి సంఘటనలు దాని మీద విచారణ చేయమని అసెంబ్లీలోనే చెప్పినాయి కదా నేను మా పార్టీ తరఫున మా మేము అసెంబ్లీలో మేమే డిమాండ్ చేసినాం ఎస్ విచారణ చేయండి తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించండి కానీ రైతులకు ఇబ్బంది కలగద్దు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించండి అని చెప్పినాం గా పని చేయమని మీ మీద ఒత్తిడి పెంచడం కోసమే ఇవాళ మా మేడిగడ్డ యాత్ర రైతు ప్రయోజనాల కోసమే మేము వచ్చినాం ఎందుకంటే మాది ఉద్యమ పార్టీ మేము ఇంకా పోలవరంలో ఇంకో విషయం ఒక్క విషయం చెప్పి నేను దాంట్లోకి పోతా పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినాడు బైసాబ్ పదివేల కోట్లతో జీవో ఇచ్చింది ఇప్పుడు లేటెస్ట్ లాస్ట్ జీవో ఎప్పుడు ఇచ్చిందంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లు ఇచ్చినారు యాభై ఐదు వేల కోట్లకు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు లేటెస్ట్ లక్ష కోట్లు కావాలన్నట్టు దానికి అంటే పదివేల కోట్లతో స్టార్ట్ అయిన పోలవరం పూర్తి కావాలంటే ఇవాళ లక్ష కోట్లు కావాలి అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు పది రెట్లు ఇది ఎవరు కడుతుండ్రు కేంద్ర ప్రభుత్వం కడుతుంది సెంట్రల్ వాటర్ కమిషన్ కడుతుంది మరి ఆడ పది రెట్లు పోలవరం కా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంటే అవినీతి జరిగింది కేంద్ర ప్రభుత్వం పెద్దలు తిన్నారు అని మేము మాట్లాడరాదా మాకు మేము మాట్లాడలేమా మరి అక్కడ పదివేల కోట్లలో పూర్తి అవుతుండే పోలవరం జల్లి కట్టే పదివేలలో అవుతుండే లక్ష అయింది తొంభై వేల కోట్ల అవినీతి జరిగిందని మాకు మాట్లాడరాదా అయింది ఇది 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 పద్ధతి కాదు దయచేసి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల కాస్త ఎట్లా పెరిగినాయి గౌరవనీల్ సీయర్ అన్న అన్ని వివరించింది ఇంకా నేను దాంట్లోకి పోను కానీ మాది ఉద్యమ పార్టీ ఇవాళ మా మా ప్రయత్నం ఏముంటుంది తెలంగాణ ఉద్యమంలో నుంచి ఈ ఆనాడు దేవాదులు వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చింది ప్రాణహితకు మీరు హడావిడిగా కొబ్బరికాయ కొట్టిందంటే తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చింది అంతకుముందు ప్రాణహిత లేదు దేవాదులు లేదు బీఆర్ఎస్ పార్టీ ఉట్టినాకనే కేసీఆర్ గారు గులాబీ జెండా పట్టినాకనే దేవాదులు వచ్చింది ఇవాళ ప్రాణహిత వచ్చింది ఈ ప్రాణహితనే కాళేశ్వరం ఈరోజు ఎందుకంటే ఇది ఉద్యమాల్లో నుంచి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఈనాడు ఆయన ఉద్యమాల్లో ఉద్యమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసిండు ఇప్పుడు ముఖ్యమంత్రిగానైనా కనీసం తెలంగాణ ప్రయోజనాలకు కాపాడండి అనేది మా విజ్ఞప్తి ఎందుకంటే ఉద్యమంలో మీకు ద్రోహం చేసిన చరిత్ర ఉంది కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేయద్దు చరిత్రహీనులుగా మిగిలొద్దని మేము ఆయనకు చెప్పదలుచుకున్నాం ఇవాళ మేము చేసే అప్పీల్ ఒకటే మా మీద ఎన్ని కేసులైనా పెట్టండి మమ్మల్ని ఎంతైనా హింసించండి మమ్మల్ని ఏ రకంగా రాజకీయంగా దూషించినా మేము పడతాం రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని తిట్లు తిట్టినా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు ఇదేదో పార్లమెంటు సీట్ల పంచాయత ఓట్ల పంచాయతీ కాదు ఎందుకంటే ఇది తెలంగాణ రైతుల బతుకు సమస్య లక్షలాది రైతుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య ఇది తా తెలంగాణ సాగునీటి తాగునీటి సమస్య ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కనుక దయచేసి ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వర్షాకాలం వచ్చి వరదలు పెరగక ముందే మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించి దాన్ని సేఫ్ స్టేజ్లో నిలబెట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఏనాడైనా కేసీఆర్ ఆయన తన ప్రాణాన్ని ఫనంగా పెట్టడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఆయన గడ్డిపోచల్లాగా పదవులను తెలంగాణ కోసం వదులుకున్న నాయకుడు కేసీఆర్ పదవులను వదులుకున్నాడు ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తలిగితే ఊరుకునే నాయకుడు కాదు కేసీఆర్ కేసీఆర్ దేంట్లోనైనా కాంప్రమైజ్ అవుతాడు కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో తెలంగాణ హక్కుల విషయంలో తెలంగాణ రైతుల విషయంలో ఏ రోజు కూడా కేసీఆర్ గారు కాంప్రమైజ్ కారు ఇలా కాళేశ్వరం కూడా ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితో కట్టించాడు ఈ దేశంలో ఆనాటి సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ గారు విజిట్ చేసి ఇది అద్భుతంగా చేస్తున్నారని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లే మెచ్చుకున్నారు ఈ పనితీరును ఆ రోజు మెచ్చుకున్నారు మీరేందంటే ఎట్లా ఏడ కోడుగుడ్డు మీద ఈకలు వీకాలి ఎట్లా ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి ఎక్కడైనా ఈకల తోకలు దొరకబట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అది కాదు మీరు చేయాల్సింది ఎట్లా రైతులకు నీళ్ళు ఇయ్యాలి ఎంత తొందరగా దీన్ని పునరుద్ధరించాలి ఎట్లా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి తొంభై శాతం పనులు కాళేశ్వరంలో పూర్తయినాయి కదా గాయంతో పది శాతం పిల్ల కాలువలు పంట కాలువలు తవి మనం అనుకున్న పద్దెనిమిదిన్నర లక్షల కొత్త ఎకట్టు ఎట్లా సాధించుకుందాం స్థిరీకరణ కలిపి మొత్తం నలభై లక్షల ఎకరాలు కాళేశ్వరం కింద నీళ్ళు ఎట్ల అనేటువంటి ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా మీరు కనీసం సోయి తెచ్చుకొని ఇలా అధికారం ఎవరికి శాశ్వతం కాదు పదవులు ఎవరికి శాశ్వతం కాదు మీరు చేసిన మంచి పనులు శాశ్వతంగా ఉంటాయి నిజాయితీగా పరిపాలించండి ప్రజల కోసం ఆలోచించండి రైతు ప్రయోజనాలు కాపాడండి అంతే తప్ప మీరు పొద్ధస్తమానం రాజకీయాలే వీడియోలు పంపుడు లీకులు కొట్టుడు ఇది తప్ప మూడు నెలల్లో పునరుద్ధరణ మీద మీరు వేసిన ఒక్క అడుగు ఉందా చెప్పండి ఎన్డీఎస్ఏకి రాసినాం ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మాట్లాడరాదా ఒక ప్రత్యేకంగా ఒక సెక్రటరీని ఢిల్లీలో కూర్చోబెట్టి వాళ్ళని తొందరగా పిలిపించి మాకు వర్షాకాలం వస్తే మళ్ళీ ఫ్లాట్స్ వస్తాయి మీరు తొందరగా రండి సూచనలు ఇవ్వండి ఏం చేయాలో చెప్పండి అని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయరా మీరు అవన్నీ మర్చిపోయి ఎంతసేపు పేపర్ల లీకులు ఇచ్చుడు టీవీలలో లీకులు ఇచ్చుడు అసెంబ్లీల లీకులు ఇచ్చుడు ఇవి వీడియోలు చూపించుకుంటా ఈ తమాషాలు ఆపండి రాష్ట్రం కోసం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వచ్చే వానకాలంలో యధావిధిగా కాళేశ్వరం పనులు జరిగే విధంగా నీళ్లు అందే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం